సార్ అసలు బర్నింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆయిల్ పట్టడం కానివ్వండి అనుకోకుండా ఏదైనా ఫైర్ అయినప్పుడు కాలిపోయినవి ఇట్లాంటి వాటికి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది బర్న్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి డిఫరెంట్ కాజెస్ ఉంటాయండి బర్న్స్ అవడానికి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ బర్న్స్ ఒకటి ఇంట్లో నార్మల్గా షాక్ కొడతాం అనేది ఒక ఒక ఎలక్ట్రికల్ బర్న్ అయితే దాంతోపాటు హై టెన్షన్ లైన్స్ కానీ హై పవర్ లైన్స్ కానీ మోటార్ సప్లై వచ్చే కరెంట్స్ కానీ ఇలాంటి ఒక టైప్ ఆఫ్ హై వోల్టేజ్ బర్న్స్ ఉంటాయి హై వోల్టేజ్ బర్న్స్ ఉంటాయి లో వోల్టేజ్ బర్న్స్ ఉంటాయి రెండింటికి ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి హార్ట్ ఒకసారి ఈసీజీ చెక్ చేయించుకోవాలి మీకు బాడీలో ఒక రకమైన కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది బయట నుంచి ఎక్స్టర్నల్ కరెంట్ వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తే కార్డియాక్ యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది హార్ట్ లో ఫామ్ హార్ట్ కొట్టుకోవాలి రకమైన కరెంట్ కావాలి అది డిస్టర్బ్ అవుతుంది అది రావటం వల్ల హార్ట్ లో వేవ్స్ తేడా వస్తాయండి సో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎరిథమియాస్ అంటాం సో ఎప్పుడన్నా ఇంట్లో నార్మల్ కరెంట్ షాక్ కొట్టినా కూడా అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి ఒక్క ఈసీజీ తీపించుకుని బాగానే ఉందంటే ఓకే నెక్స్ట్ కాల కాలితే ఎలాగో డాక్టర్ చూపించుకుంటారు కాలింది కాబట్టి కాలకపోయినా కూడా వెళ్ళి ఒక ఈసీజీ తీపించుకోవాలి దీంతో పాటు కాలిన గాయాలకి ఎవరిని కలవాలి అసలు మేము చేసిన ట్రైనింగ్ అండి ఎంసీహెచ్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అన్న దాంట్లో బర్న్స్ అనేది ఒక మేజర్ టాపిక్ అండి సో బర్న్స్ ట్రీట్ చేయగలిగే సర్జన్ ఎవరన్నా ఇండియాలో బర్న్స్ ఎవరు ట్రీట్ చేయగలరు అని ఎవరికన్నా ఒక లైసెన్స్ ఉండి ఆథరైజ్డ్ ఉన్నారు అంటే ప్లాస్టిక్ సర్జనీ ప్లాస్టిక్ సర్జన్ కాకుండా ఏ డాక్టర్ బర్న్స్ ని హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ట్రీట్ చేయలేరు నేను హార్ట్ అటాక్ వస్తే నేను ఎలా ట్రీట్ చేస్తాను అండి ప్లాస్టిక్ సర్జన్ ఐ కాన్ ట్రీట్ హార్ట్ అటాక్స్ నేను చేయటం తప్పది చేస్తే ఏదో సగం సగం పని చేసినట్టు ఉంటుంది ఏదో తలక దెబ్బలు తగిలితే న్యూరో సర్జన్ కింద నేను వెళ్ళి చేశానంటే సగం సగం పని చేసినట్టే ఉంటుంది అందుకని ఎవరు చేసే పని అలా చేయాలండి బర్న్స్ అనేది ప్లాస్టిక్ సర్జరీ డీల్ చేయాలి చిన్నపిల్లలు చాలా మంది కాఫీలు టీలు పోసుకొని వస్తారండి కాఫీలు టీలు పోసుకుని వచ్చినప్పుడు ఎక్కడో బయట తిరిగి బయట ట్రీట్మెంట్లు తీపిచ్చుకుని టూత్ పేస్ట్ రాసి పసుపు రాసి ఏదో రాసి వస్తారు సొంత వైద్యాలు చేస్తారు లేదంటే బర్న్స్ ఐడియా లేని వాళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకుని వస్తారు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బర్న్ అయినప్పుడు వెరీ వెరీ క్రూషియల్ అండి ఆ టైంలో అవగానే మా దగ్గరికి వస్తే మేము ఏమైనా చేయగలం లేదంటే లేట్ గా వస్తే ఇన్ఫెక్ట్ అవ్వటం లేకపోతే సూపర్ఫిషియల్ గా కాలిన బర్న్స్ డీప్ బర్న్స్ అవ్వటం అలా చేసుకుని వస్తారండి సపోజ్ నా చేతి మీద ఆయిల్ పడింది అనుకోండి లేదు టీ పడింది అనుకోండి కాఫీ పడింది అనుకోండి ఇక్కడ కాలుతుంది నాకు ఈ కాలిన పార్ట్ మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ డ్యామేజ్ అవుతానే ఉంటదండి మనం ఏమనుకుంటాం కాలిపోయింది ఆరిపోయింది తగ్గిపోద్ది అనుకుంటాం బట్ ఆ లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఇక్కడ అయ్యే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది అందుకని చేతి మీద కానీ పొట్ట మీద కానీ ఎక్కడన్నా ఆయిల్ పడితే లేదు హాట్ వాటర్ పడితే లేదంటే ఏమన్నా క్రాకర్ కానీ ఏమైనా కాల్తే ఏదన్నా ఏదన్నా అయినప్పుడు ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి ట్యాప్ వాటర్ కింద చేయి పెట్టేయాలి లేదంటే ఒక బకెట్లో రూమ్ టెంపరేచర్ వాటర్ నార్మల్గా రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఆ వాటర్లో చేయి లేదంటే ట్యాప్ కింద వాటర్ పెట్టేయటం ట్యాప్ వాటర్ కింద చేయి ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచితే ఇక్కడ ఉన్న హీట్ అంతా కూల్ డౌన్ అవుతుందండి అండి నెక్స్ట్ వెంటనే ఫుల్గా ఫ్లూయిడ్స్ తీసుకోవాలండి ఫ్లూయిడ్స్ తీసుకుంటే సూపర్ ఫిషియల్ గా కాలింది పై పైన కాలింది డీప్ బర్న్ అవ్వకుండా ఉంటుంది లేదంటే కాలినప్పుడు బాగానే ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి బుడగలు ఎందుకు వస్తాయి మీకు సూపర్ ఫిషియల్ గా కాలిన బర్న్ ఏమైంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డీప్ బర్న్ అయిపోయింది అయిపోయి బుడగలు వస్తాయి బొబ్బలు వస్తాయి సో అందుకని ఏంటంటే ఇప్పుడు కాలిన పాటిని కూల్ డౌన్ చేయాలి బాగా వాటర్ తీసుకోవాలి మీ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జరీ నీళ్ళు కలవాలి ఇవన్నీ యాక్సిడెంటల్ గా జరిగేవి సార్ కొంతమంది కావాలని సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు కిరోసిన్ పెట్రోలు మీరు అంటే ఆ కాలిన గాయాలని పర్సంటేజ్ ఎయిటీ పర్సెంట్ కాలింది ఇట్లా క్యాల్కులేట్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ యూజువల్గా అండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కాలనాలకి వరకు మనం సేఫ్గా బయటకు తీసుకొచ్చేయచ్చండి అగైన్ ఏ పార్ట్స్ కాలనీ అనేది ఇంపార్టెంట్ ఓకే మొహం కాలింది అనుకోండి డేంజరస్ అంటాం ఎందుకంటే బయట కాలినప్పుడు ఆ వేడి ఆ పొగ అవన్నీ పీల్చేస్తాం లోపలికి పీల్చినప్పుడు బయట ఎలా కాలుతుందో లోపల మన రెస్పిరేటరీ ప్యాసేజ్ లంగ్స్ కూడా అలాగే ఆ వేడి ఫ్యూమ్స్ ని గాలిని అందులో ఉండే కార్బన్ మోనాక్సైడ్ని వాటిని తీసుకుని లంగ్స్ అని డ్యామేజ్ అయిపోతాయి సో మొహం కాలిన కొంచెం కేర్ఫుల్ గా ట్రీట్ చేయాలండి నెక్స్ట్ ఏదైనా బాడీ కాలితే చర్మం తీసి చర్మం వేయాలంటే తైస్ నుంచే తీస్తామండి ఎక్కువ శాతం తొడలే కాలిపోయి అనుకోండి ఎక్కడి నుంచి తీస్తాం చర్మం మనం వేయటానికి సో అదొకటి హై రిస్క్ బర్న్స్ అండి నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్ అంటాం హై రిస్క్ అంటాం ఫార్టీ పర్సెంట్ ఏంటండి మనకి జనరల్ రఫ్ గా అందరికి అర్థం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటాం కానీ ఎంత డీప్ కాలనీ అనేది ఇంపార్టెంట్ బర్న్స్ లో ఎంత పర్సెంటేజ్ డీప్ బర్న్స్ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బర్న్స్ లో ఎంత పర్సెంటేజ్ మీకు సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి పై పైన కాలనీ అండి అరవై డెబ్బై శాతం కాలి కూడా పై పైన కాలిందనుకోండి నీట్ గా వెంటనే రికవర్ అయిపోతారు ఇరవై శాతం కాలి డీప్ గా కాలిందనుకోండి సో డిఫరెంట్ బర్న్స్ కి డిఫరెంట్ గా కాలిక్యులేషన్స్ ఉంటాయండి యూజువల్ గా రఫ్ గా అందరికి అర్థం అవడానికి ఏంటంటే మనం ఒక అరిచేయి పేషెంట్ ఉందనుకోండి ఒక అరిచేయి అంత కాలితే ఓకే సో మేమేంటంటే నైన్ పర్సెంట్ రూల్ ఆఫ్ నైన్ అని కాలకులేట్ చేసుకుంటాం ఈ చేయి కాలితే నైన్ పర్సెంట్ చెస్ట్ పైన్ నైన్ కింద నైన్ వెనకాల నైన్ అట్లా నైన్ పర్సెంట్ ఫేస్ కాలితే నైన్ పర్సెంట్ అట్లా డిఫరెంట్ క్యాలిక్యులేట్ చేసుకుని చేసుకుంటాం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పర్సెంట్ ఉన్న బర్న్స్ ని మనం ట్రీట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఫిఫ్టీ దాటిన దగ్గర నుంచి ఇబ్బంది అగైన్ చిన్నపిల్లల్లో కాలిందా పెద్దలల్లో కాలిందా షుగర్ ఉన్న వాళ్ళు ఉందా బీపీ ఉందా ఇంకేమన్నా సింప్టమ్స్ ఉన్నాయా ఒంట్లో రక్తం తక్కువ ఉందా ఇంకేదైనా డిసీజెస్ ఉన్నాయా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి మనం బర్న్స్ ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి సో మీరు అన్నట్టు సూసైడ్ బర్న్స్ ఉంటాయి లేదంటే ఎవరన్నా వాళ్ళని వాళ్ళ మీద అటెంప్ట్ చేస్తారు కాల్చడానికి ఆనికి ఆ బర్న్స్ ఉంటాయి యాసిడ్ అటాక్స్ ఉంటాయి మొహాల మీద యాసిడ్ కొట్టేయటం అలాగా నెక్స్ట్ ఇవన్నీ కాకుండా పిడుగుబడినప్పుడు తండర్ స్టాంప్స్ లైటనింగ్ బర్న్స్ అంటాం మనం సో డిఫరెంట్ బర్న్స్ ఉంటాయండి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక్కొక్క బర్న్ కి ఒక్కొక్కటి అంటే మీ దగ్గరకి వచ్చిన కేసులో ఇది చాలా టఫ్ అని అనిపించిన కేసు ఉంటాయండి పాపం ఎట్లా ఉంటుందంటే కరెంట్ షాక్ కొట్టి వస్తారండి ఓకే కరెంట్ షాక్ కొట్టినప్పుడు కరెంట్ ఇప్పుడైనా ఏం అవుతుందంటే బాడీలో ఏలికి టచ్ అయింది అనుకోండి ఎంట్రీ ఉండి ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ ఉండి ఉంటుంది దీన్ని ఎంత డ్యామేజ్ చేస్తుందో బయటికి వెళ్తున్నప్పుడు కరెంట్కి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది సో ఒక్కొక్కసారి చేతులు అన్నీ పాడైపోతాయండి చేతులు నల్లగా అయిపోతాయి చేయి తీసేయాల్సి రావచ్చు కాళ్ళు తీసేసి ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క కొంతమంది రెండు చేతులు తీసేస్తాం రెండు కాళ్ళు పోతాయి కొంతమందికి సో కష్టమైన కేసెస్ ఏంటంటేనండి ఏ కేసుకి ఆ కేసే కష్టంగా ఉంటుందండి పేషెంట్కి మనం ట్రీట్ చేయడం మనం ఎంత ఇంపార్టెంట్ పేషెంట్ రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్ సో ప్రతి కేసు ఇంపాసిబుల్ అన్నం గాని ప్రతి కేసు కష్టమైన కేసు కింద తీసుకోవాలండి మనకి ఎప్పుడు మనసు మన మన మనసుకి ఎప్పుడు కష్టంగా ఉంటది వాళ్ళ మనసుకి ఎప్పుడు కష్టంగా ఉంటది అంటే ఈ చేతులు తీసేయాల్సిన రావటం కాళ్ళు తీసేయాల్సిన రావటం వచ్చినప్పుడు మనకి అయ్యో పాపం అనిపిస్తుంది పేషెంట్ కూడా ఒక ఏళ్ళు పోవటం అనేది చాలా పెద్ద విషయం చూసేవాళ్ళకి ఏంటి ఒక ఏలిపోతే పోతే పోయింది మిగతా ఏళ్ళు ఉన్నాయి కదా అన్నట్టు ఉంటుంది కానీ కాలకి ఇబ్బంది అలాంటిది ఒక చెయ్యో కాలో తీసేయాలి అంటే చాలా పెద్ద విషయం అండి అది సో అలాంటి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కౌన్సిలింగ్ ఇస్తామండి సైకియాట్రిస్ట్ తో మాట్లాడిస్తాము అటెండర్స్ అందరినీ పిలిచి మాట్లాడతాము వాళ్ళకి ధైర్యం చెప్తాము మనం ఎంత ధైర్యం చెప్పినా ఒక పాట తీసేస్తున్నప్పుడు అది చాలా పెద్ద విషయం అండి కాబట్టి వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ కంటే కూడా జాగ్రత్తగా ఉంటాం మంచిదండి నా ఉద్దేశం ప్రకారం గబ్బుకున్న వర్షం పడుతున్నప్పుడు స్విచ్ లేయటం వర్షం పడుతున్నప్పుడు కరెంట్ లోకి వెళ్ళటం నెక్స్ట్ కైట్స్ ఎగరేస్తా ఉంటారండి కైట్స్ వెళ్ళి కరెంట్ వైర్ల మీద పడతాయి నెక్స్ట్ ఏదైనా పడితే కరెంట్ వైర్ మీద పడితే కర్రతో తోయటం కర్ర కరెంట్ పాస్ అవతలే అని చెప్పులేసుకోకుండా కబ్బుకుని కరెంట్ మీటర్లు పట్టుకుంటాం ఇలాంటి చేయొద్దండి ప్లాస్టిక్ సర్జరీస్ తర్వాత ఫిజియోథెరపీ అవసరం హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఉంటుందండి సపోజ్ ఇప్పుడు ఈ చేయి కాలిందండి ఈ చేతికి అంతా చర్మం వేసాం లేదంటే చేతికి ఏదో ట్రీట్ చేసాం మనం బర్న్స్ అయిందని ఈ చెయ్యి అంతా ఇలా రెస్ట్ లో ఉంచుతామండి బిగుసుకుపోద్ది మొత్తం ఈ చేయకపోతే ఇదంతా ఏమవుతుందంటే మనకి టైటన్ అయిపోయి ఇలా ఇలా కంట్రాక్చర్స్ అని చెప్పి ఇలా ముడిచిపోవటం చేతులు ఇలా ఉండిపోవటం ఈ జాయింట్ ఇలా ఉండిపోవటం ఈ చెయ్యి ఇలా ఉండిపోవటం ఇలా జరుగుతా ఉంటాయి స్టిఫ్ అయిపోయి గట్టిగా అయిపోతాయి ఫిజియోథెరపీ చేసుకుని మసాజెస్ ఉంటే నీట్ గా మన యాక్టివిటీ మనకు వచ్చేస్తుంది ఏ సర్జరీకి అయినా ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ అండి మీరు మో మీరు మోకాలు మారుస్తున్నారా ఫిజియోథెరపీ కావాలి ఏదైనా ఫ్రాక్చర్ కి రాడ్ వేసారా ఫిజియోథెరపీ కావాలి చిన్న చర్మం వేసారా ఫిజియోథెరపీ కావాలి ఏదైనా మొహంలో యాక్సిడెంట్ కి ప్లేట్లు వేసారా ఫిజియోథెరపీ కావాలి ఏదన్నా మనం సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈవెన్ లైపోసెక్షన్ చేసిన తర్వాత కూడా ఫిజియోథెరపీ వెరీ ఇంపార్టెంట్ చేయకపోతే కాలంలో రక్తం అడ్డగొడ్ డివిటీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వెంటనే నడిపిస్తాం ఎక్సర్సైజ్ చేసుకోమంటాం సో ఫిజియోథెరపీ అనేది మస్ట్ అండి చాలా మంచి